కేంద్రం బాధుడుకు జనం రెడీగా ఉండాల్సిందే జనాలంతా వాయింపుడుకు రెడీ అయిపోవలసిందేనా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగింపునకు వస్తున్న వేళ జనాలలో ఇదే ఆందోళన పెరిగిపోతోంది దాదాపు నూట ఇరవై రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు దీనికి ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికలనే చెప్పాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ప్రభావం తమపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కేంద్రంలోని పెద్దలకు బాగా తెలుసు అందుకనే ఐదు రాష్ట్రాలలో ఎన్నికల మూడు మొదలైన దగ్గర నుంచి ధరలు పెంచలేదు అయితే పంజాబ్ గోవా మణిపూర్ ఉత్తరాఖండ్లో ఎన్నికల వేడి దాదాపు తగ్గిపోయింది ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇంకా మూడు దశల పోలింగ్ జరగాల్సింది ఇది కూడా అయిపోతే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేయడం ఖాయం దీనికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అదనంగా తోడవుతోంది ప్రపంచ క్రూడాయిల్ ఉత్పత్తిలో రష్యా వాట పది శాతం ఇప్పుడు యుద్ధ వాతావరణం నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ సరఫరా నిలిపివేసింది దీనివల్ల క్రూడాయిల్ బ్యారెల్ ధర నూట ఇరవై డాలర్లకు చేరుకుంది కొద్ది రోజుల్లో దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటే యూపీలో మిగిలిన మూడు దశల పోలింగ్ పూర్తి అయిపోవడం యుద్ధ వాతావరణంపై క్లారిటీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది ఇంకేముంది పెట్రోల్ వాతలు పెట్టడానికి నరేంద్ర మోదీ సర్కార్ రెడీగా కాచు కూర్చొనుంది ఆ మధ్య ఆల్ టైమ్ హై అన్నట్లుగా దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ధర నూట పదిహేనుకి చేరుకోగా డీజిల్ లీటర్ ధర వంద రూపాయలు దాటింది ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన పోగానే లీటర్ పెట్రోల్ ధర నూట యాభై రూపాయలకు పెరిగినా ఆశ్చర్యం లేదు ఆ మధ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోయినప్పుడు మోదీ సర్కారును తిట్టని జనాలు లేరు అలాంటిది మళ్ళీ అలాంటి పరిస్థితే వచ్చేటట్లుంది అయినా జనాల గోడును మోదీ సర్కార్ ఏనాడు పట్టించుకునే పాపన పోలేదు మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి బడాబాబులకు వడ్డిస్తూ మామూలు మధ్యతరగతి జనాలను మాత్రం వాయం చేస్తున్నారు